హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను భారతి ఆకిల్న. ఫ్రెండ్స్, కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి కొంచెం వాయిస్ చేంజ్ అయింది. సో ఏమనుకోకండి, ఈరోజు నేను మీకు ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. మీకు తెలిస్తే వాటికి ఆన్సర్ కామెంట్ రూపంలో చెప్పండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడు, మనము దైవంగా భావించుకునే శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణుడికి అష్టభార్యలు అని మనందరికీ తెలుసు. ఆ అష్టభార్యల పేర్లు మీకు తెలిస్తే చెప్పండి. అలాగే సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మనకి లక్ష్మణుడు తెలుసు, రామునికి శ్రీరామచంద్రుని యొక్క తమ్ముడు లక్ష్మణుడు తెలుసు మనకి. ఇలా లక్ష్మణుడు అనే పేర్లు మన ఇతిహాసాల్లో ఇంకా ఎంతమందికి ఉన్నాయి, వారు ఎవరెవరు, వారి గురించి చిన్నగా వివరించి చెప్పగలరు. ఇది సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనందరము తెలుగు భాషలో తెలుగు వాళ్ళం కాబట్టి మాట్లాడుకుంటున్నాము. తెలుగు పదాలు మీనింగ్ తెలుసుకోవాలి. కొన్ని ఇంగ్లీష్ మనకు కొంతమందికి తెలుగులో మాట్లాడుతూ మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాము. అంతదాకా ఎందుకు, ఇప్పుడు నేనే ఇంగ్లీష్ పదం అనలేదు, ఇంగ్లీష్ వర్డ్స్ అన్నాను. అలా మనకి ఇలా అలవాటులో పొరపాటుగా కొన్ని ఇంగ్లీష్ పదాలు దొరుకుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, పాజిటివ్, నెగిటివ్ ఈ రెండు వర్డ్స్ ఉన్నాయి కదా, వీటిని తెలుగులో ఏమంటారు? పాజిటివ్ని ఏమంటారు, నెగిటివ్ని ఏమంటారు? ఈ రెండింటికి కూడా నాకు ఆన్సర్ చెప్పండి మీకు తెలిస్తే. అలాగే ఇంకో ఫోర్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మనము మరమరాలు అంటాం కదా, మరమరాలు తింటాము, మరమరాలతో చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఉగ్గానే చేస్తాము, నెక్స్ట్ మళ్ళీ మిక్చర్ లాగా చేసుకుంటాము, దాంతో కొంతమంది ఇంకా వెరైటీస్ ఇంకా రకరకాలు చేస్తూ ఉంటారు. సో ఈ మరమరాల్ని మనము ఇంగ్లీష్లో ఏమంటాము? ఇవి ఫ్రెండ్స్ నా క్వశ్చన్స్. మీకు కనుక వీటికి సమాధానం తెలిస్తే ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి ద బెస్ట్ ఎవరో తెలుసుకోండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఫ్రెండ్స్ టుమారో విత్ అనదర్ వీడియో.